హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ వంటిల్లు. ఈరోజు మ్యాంగో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: మటన్ 300 గ్రామ్స్, మీడియం సైజ్ పుల్లని మామిడికాయ 1, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 3, యాలకులు 2, గసగసాలు 1/2 టీ స్పూన్, లవంగాలు 4, దాల్చిన చెక్క 1 ఇంచ్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం 1.5 టీ స్పూన్, ఆయిల్ 8 టీ స్పూన్స్, పసుపు, ఉప్పు, కొత్తిమీర. తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్లో యాలకులు, గసగసాలు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, ధనియాల పొడి వేసి కొంచెం సేపు గ్రైండ్ చేసుకోండి. తర్వాత దీనిలో వాటర్, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి బాగా గ్రైండ్ చేసుకోండి. కర్రీకి కావలసిన మసాలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కుక్కర్లో కడిగి శుభ్రం చేసుకున్న మటన్ కొద్దిగా ఉప్పు, తగినంత నీరు వేసి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఈ విధంగా ఒక 80% వరకు మటన్ ఉడికితే సరిపోతుంది. అలాగే బాయిల్ చేసిన వాటర్ని పక్కన పెట్టుకోండి. తర్వాత కర్రీలో ఇదే వాటర్ని మనం యూజ్ చేసుకోవచ్చు. మామిడికాయను కూడా ముక్కలుగా కట్ చేసి మిక్సీలో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. కొంచెం కచ్చాపచ్చాగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వన్ టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి కొంచెంసేపు మూత పెట్టి మగ్గనివ్వండి. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత దీనిలో మసాలా పేస్ట్, మటన్, కొంచెం పసుపు వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకోండి. తర్వాత కారం, బాయిల్ చేసిన వాటర్ కూడా వేసి బాగా కలిపి ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టుకోండి. స్టవ్ని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలో గ్రైండ్ చేసుకున్న మ్యాంగో వేసి కలుపుకోండి. ఒకసారి ఉప్పు, కారం సరిచూసుకుని అవసరమైతే కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి కూర దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోండి. చివరిగా కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి.
మ్యాంగో మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఒకసారి మీరు ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.